సౌలభ్యం కోసం ఈ సంవత్సరం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సూచన మేరకు 390,000 క్వింటాళ్ళ వేరుశనగ సేకరించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పటికే దాదాపు 2,50,000 క్వింటాళ్ళ వేరుశనగ జిల్లాలోకి వచ్చింది. కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాల్లో మిగిలింది సేకరించి పెట్టాము, బఫర్ సేకరించి పెట్టాము. ప్రతి ఒక్క బ్యాగ్ రైతుకు మ్యాక్సిమం 3 బ్యాగులు ఇచ్చే విధంగా తీసుకుంటున్నాము. ఒకవేళ ఏదైనా ఇంకా మిగిలితే 3,90,000 క్వింటాలు మిగిలితే మళ్ళా అదరగా డిస్ట్రిబ్యూషన్ కూడా ఆలోచన నిర్ణయం తీసుకుందాం. ఈ సంవత్సరం రైతులందరినీ కోరేది ఏమంటే వేరుశనగ పంట వేసుకుంటే పొరపాటున మధ్యలో వర్షం ఒక తడి రాకపోయినా కూడా ఇక రెయిన్ గన్స్ ఒక 11,000 రెయిన్ గన్స్ కొంటున్నాం. ఇక్కడ అందరికీ కామన్గా ఫెసిలిటేషన్ ఇస్తాం. ఓ వాటర్ ట్యాంక్ పెట్టి ఒక తడి మినిమం రేటుకు రైతులకు ఇవ్వాలని ఆలోచన చేస్తున్నాం. తర్వాత ఇట్లా అక్టోబర్లో వర్షం పడుతుంది కాబట్టి పంటను సంరక్షించాలి. ఈ అనంతపురం జిల్లాలో 7.5 లక్షల హెక్టార్లు వేరుశనగ పంట వేస్తే పంట పూర్తిగా దెబ్బతింటే 500 కోట్లు వస్తుంది.